బియ్యం పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి మరి పాయసం. ఆ స్టార్ట్ చేద్దామండి. రెగ్యులర్ గా కాకుండా బియ్యంతో చక్కగా పాయసం చేసుకుంటున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దాం? స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ బియ్యాన్ని మనం ఎప్పుడైతే పాయసం చేయాలనుకుంటామో ఒక 2 అవర్స్ బిఫోర్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని వాటిని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. ఓకే. దాంతో పాటు కాజులు ఉంటాయి కదా, ఆ కాజుని ఒక 5-6 అవి కూడా కలిపి మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్గగా మిక్సీకి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి. ఓకే. అయితే ఇప్పుడు ఆ పేస్ట్ ఏంటంటే మనకి 2 గంటల పాటు నానబెట్టిన బియ్యం ఒకటి కాజు ఒకటి రెండు కలిపినే కొంచెం బర్గగా మరీ మెత్తగా కాకుండా బర్గగా కొంచెం కాజు ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ పిల్లలు కూడా కొంచెం తినాలి. ఫస్ట్ మనం కొంచెం నెయ్యి తీసుకొని కాజు బాదం పప్పు కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాము. ఆ డ్రై ఫ్రూట్స్ ఈ పాయసం అన్నిటిలోకి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది. ఇవి లేకుండా పాయసం కాదు. గోల్డ్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకొని. ఓకే. నల్గొండలో ఏంటండి బాగా ఫేమస్ ఫుడ్ విషయంలో? ఫుడ్ విషయంలో ఎక్కువ ఫిష్ ఎక్కువ తింటారు, కూరగాయలు కూడా బాగా పండుతాయి, ఆకుకూరలు బాగా, ఎందుకంటే విలేజెస్ చాలా దగ్గర ఉంటాయి కదా, ఆకుకూరలు కొత్తిమీర పాలకూర ఇవి బాగా దొరుకుతాయి. తీసేస్తారా? అది ఆ బౌల్లోకి తీసేసుకోండి. మంట ప్లేట్ స్టవ్ ఆన్ చేయండి. మాదిరిగా ఒక లీటర్ పాలని బాగా మరిగించుకొని పెట్టుకోవాలి. ఇవి బాగా మరిగిన తర్వాత 1/2 లీటర్ వరకు అవుతాయి. ఈ చిక్కటి పాలను దీంట్లో వేసేసుకొని కొంచెం వేడైన తర్వాత ఈ పేస్ట్ ఉంది కదండి, ఇది దాంట్లో వేసి కలిపేస్తూ ఉండాలి. ఓకే. ఇది ఏమన్నా ఉండగడుతుందా అండి? ఆ ఉండగడుతుంది అండి, అందుకే మనం తిప్పుతూ ఉండాలి. ఓహోహో, సరే మీరు వేస్తుండే నేను తిప్పుతూ ఉంటాను. అయితే మనకి వేడి సరిపోతుందా? ఇంకొంచెం వేడి. ఆల్రెడీ మనం బాగా మరిగించుకునే పాలు కదా. ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని గరిట పట్టు. ఓకే. ఎటువంటి లంప్స్ లేకుండా మనం చేస్తాం. దీన్ని దీంట్లో వేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి. నానబెట్టిన బియ్యము అలాగే కాజు కాజు పేస్ట్ ఉండలు కట్టకుండా. పిల్లలు బియ్యం అంటే తినరు కదా, ఎక్కువ ఇష్టపడరు. ఇట్లా పేస్ట్ లా ఉంటే ఆకలి కూడా వేయదు నిజంగా. ఇట్లా అంతే మనం పాయసం. తర్వాత మాదిరి ఆ స్టవ్ కూడా ఆన్ చేసి ప్యాన్ పెట్టండి దాని మీద. ఓకే. పెట్టారా? 1 కప్పు షుగర్, దాంట్లో 1 కప్పు షుగర్ వేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ యాడ్ చేయాలి దాంట్లో. అది అది బౌల్. ఓకే. మెజర్మెంట్ మెజర్మెంట్ ఓకేనా? ఇది మనకి పాకం కట్టాలా? పాకం అంటే కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చడం కోసం, టేస్ట్ ఉంటుంది అన్నట్టు. డైరెక్ట్ కూడా షుగర్ వేసుకోవచ్చు కానీ అంత టేస్ట్ ఉండదు. దీన్ని ఇలా చేయడం వల్ల బ్రౌన్ కలర్లో వస్తుంది, పాయసం కూడా మంచి కలర్ చేంజ్ అవుతుంది షుగర్లా కనపడకుండా. ఇది ఉండలు కట్టకుండా మనం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. అయితే పాలలో మనకు ఉడకాలన్నమాట. బాగా ఉడకాలి పాలలో. ఇది ట్రెడిషనల్ వంట అండి? అప్పుడు ట్రెడిషనల్ అండి. ఇది దేవుడికి పాయసంగా చాలా పెట్టుకోవచ్చు, ఇట్లా బిజీగా ప్రిపేర్ చేస్తే. రెగ్యులర్ గా చేసే పరమాన్నం ఇలా కాకుండా డైరెక్ట్ బియ్యం తోటి ఇలా పేస్ట్ లా చేసుకోవచ్చు. అయితే చాలా మంది రవ కేసరి అలా చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా బియ్యాన్ని నానబెట్టి ఇది కలుపుతూ ఉండాలి మాదిరి. లేకపోతే ఇలా ఉండలు ఉండలు కట్టేస్తా ఉంటది, ఉండలు రాకుండా ఇలా కలిపిస్తూ ఉండాలి. అది ఇప్పుడు చిక్కబడుతుందా మనకి? చిక్కబడతానికి వస్తుంది లైట్ గా, మరీ చిక్కబడితే బాగుండదు కదా మామూలు. ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకోవద్దు, తక్కువ ఫ్లేమ్ పెట్టుకొని స్లోగా చేసుకోవాలి. ఆ పాకాన్ని కలుపుతుంది.
మరీ మనకి తీగ పాకం ఇలా ఏమ అవసరం మెల్ట్ అయితే సరిపోతుంది మెల్ట్ అయితే సరిపోతుంది అది కలర్ మంచి వస్తుంది తీసేచా ఇంకా ఒక్క నిమిషం కొంచెం ఇలాచి పౌడర్ టేస్ట్ ఓకే ఓకే ఇప్పుడు ఏం చేయను ఇది ఇంట్లో తీసేద్దామా ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేయండి పాకం రెడీ అయిపోయింది ఆ పాకం రెడీ అయినా దాని దీంట్లో వేసేసా వేసేనా వేసే మంచి కలర్ వచ్చింది అవును అదే మన షుగర్ తో డైరెక్ట్ చేస్తే ఈ కలర్ రాదు వైట్ గానే ఉంటది వైట్ గానే ఉంటది బెల్లం తో చేస్తేమో పాలు ఇరిగిపోయినట్టు ఉంటాయి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా పిల్లలు చాలా ఇష్టపడతారు కానీ పెద్ద ప్రాసెస్ ఏంటంటే లీటర్ పాలని హాఫ్ లీటర్ వచ్చేంత వరకు మనం కాచుకోవాలి దాంట్లోనే కొంతమంది ఆవు పాలతో కూడా చేసుకోవచ్చు ఇష్టం ఏ పాలు ఉంటే ఆవు పాలు మనకి ఆవు పాలు దొరికితేనే ఆవు పాలు లేదంటే బర్రె పాలే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అలా మరిగించుకోవాలి కదా ఓకే పద్మ గారు ఎంతవరకు వచ్చింది బియ్యం పాయసం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఒక 2 మినిట్స్ లో అయిపోతుంది ఇలా బాగా కలిపేసుకొని లాస్ట్ కి కుంకుమ పువ్వు మీకు ఇష్టమా చాలా లుక్ పరంగా బాగుంటుంది కదా మంచి కలర్ ఇలా కుంకుమ పువ్వుని కొంచెం నానేసి దీన్ని చూడండి ఈ అన్ని వేసిన తర్వాత ఇది వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్ అయ్యిందో తీసేసుకోవచ్చు కదా సర్వ్ చేసుకోవచ్చు కాకపోతే మెయిన్ ఏంటంటే ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి అవును కొంచెం మనం డిలే చేసినాం అంటే ఈ ఉండలు కట్టేస్తుంది కొంచెం వాటర్ కూడా ఎక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా చిక్కబడిపోతా ఉంటుంది ఆ బియ్యం కదా పేస్ట్ అందులోను వేడివేడిగా కమ్మని బియ్య పాయసం రెడీ చేసుకుందాం మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి బియ్య పాయసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బియ్యం ఒక కప్పు యాలకుల పొడి ఒక టీ స్పూన్ కుంకుమ పువ్వు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ పావు కప్పు పంచదార పావు కప్పు నెయ్యి 2 టేబుల్ స్పూన్లు పాలు ఒక కప్పు బియ్యం పాయసం తయారు చేసుకునే విధానం ముందుగా నానబెట్టిన బియ్యాన్ని కాజుని మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో పాన్ పెట్టుకుని అందులో పాలు పోసి మరిగాక మిక్సీ పట్టుకున్న బియ్యం కాజు పేస్ట్ ను ఉండలు లేకుండా కలుపుతూ వేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి మరో పాన్ లో పంచదార కొద్దిగా నీళ్లు యాలకుల పొడి వేసి పాకం పట్టుకోవాలి తర్వాత పంచదార పాకాన్ని పాల మిశ్రమంలో వేసి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కుంకుమ పువ్వు నీళ్లు వేసి బాగా ఉడికించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బియ్యం పాయసం రెడీ